అందరికీ ఉగాది శుభాకాంక్షలు జయ జయ హో అనే కవిత మా అమ్మగారు రాసి పంపించారు ఉగాదికి అది చదువుతాను నేను తిథి వార నక్షత్ర యోగ కరణములన్నీ విధులను నిర్వహిస్తూ చరచరా తిరుగుతూ ఉండేది తిథి వార నక్షత్ర యోగ కరణములన్నీ విధులను నిర్వహిస్తూ చరచరా తిరుగుతూ ఉంటే క్షయమును దాటి లక్షణము ప్రభవించే పండుగ కాదా మనకు జయనామ ఉగాది భూగోళ ఖగోళములు యుగళగీతములైపోతే వేళాపాళ విలువ వేణోళ్ళ దాటుతూ ఉంటే విజ్ఞానము నిచ్చెన వేస్తే అజ్ఞానము మాపవచ్చు పండుగ కాదా మనకు జయనామ ఉగాది దినకరునితో విషు బైసాఖి సాగుతూ ఉంటే హిమకరునితో గుడి పడవ చెట్టిచాంద్ ఇతరములు సాగుతూ ఉంటే సూర్యచంద్రులిద్దరినీ ఆర్యులుగా పూజించే పండుగ కాదా మనకు జయనామ ఉగాది నింబ కుసుమ భక్షణము నిత్య ఆరోగ్య లక్షణము నిఖిల గ్రహరక్షణము నియమపాలన అనుక్షణము ఏ దేవుని పేరు లేని ఏ ఘనత చాటుకొని పండుగ కాదా మనకు జయనామ ఉగాది బ్రహ్మకల్ప సృష్టియో పురాణ వేద రక్షణయో సంస్కృత పద వికృతియో సంస్కార ఆకృతియో కృతకృత్యుల గావించు సమయ నియమమున్న పండుగ కాదా మనకు జయనామ ఉగాది సెకను నుండి సకము వరకు ఆది నుండి అనాదిగా వచ్చి కవిత సేద్యం హృద్యం అంటూ కాదేది అసాధ్యం అని అనే జనావళికి జయము 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 తథ్యం అనే పండుగ కాదా మనకు జయనామ ఉగాది ధన్యవాదాలు జయ జయ హో అంటూ జయనామ సంవత్సర ఉగాది గానం కవితాగానం చేసిన మిత్రుడు అశ్విన్ కవితకు కృతజ్ఞతలు. ఇప్పుడు మరొక మిత్రుడు రామకృష్ణ నిమ్మగడ ఈ మధ్య తన కళానికి పదం మొదలు పెట్టారు ఇక ఆగట్లేదు. చూడండి ఇప్పుడు ఆయన కవిత ఆయుధాలు మీ మీదకి వదులుతారు ఒక రెండు. రామకృష్ణ మొదటి కవిత వసంత గానం, రెండో కవిత జయము జయము. రామకృష్ణ